హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫిజిక్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కామన్ కొన్ని ఉంటుంది, ఐఐటి జామ్, గేట్, సిఎస్ఆర్ నెట్, టిఐఎఫ్ఆర్, జస్ట్, బార్క్ అండ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా, జిఎల్ డిఎల్ రాసే వాళ్ళు లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసేవాళ్ళు కూడా ఈ ఫిజిక్స్ అనేది కామన్గా ఉంటుంది. కానీ ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నా కూడా కానీ సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. బట్ ఏది ఏమైనా ఎవరైనా ఇలా ఇక్కడ ఉండే ఎగ్జామ్స్, ఏది ఒక ఎగ్జామ్ మీ ప్రిపరేషన్లో ఉన్నా, మీరు ఏదో ఒక ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కానీ మీరు ప్రిపేర్ కాకముందు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయక ముందు ఒకసారి బీఎస్సీ బుక్స్ గురించి ఆలోచన చేయండి. ఓకేనా, బీఎస్సీ బుక్స్ గురించి. ఎందుకంటే బీఎస్సీ బుక్స్ అనేది స్టాండర్డ్ బుక్స్ అని అనమాట, అది యూనిఫైడ్ బుక్స్. మిగతా బుక్స్ గురించి నేను చెప్పట్లేదు. మ్యాక్సిమం బీఎస్సీ బుక్స్లో యూనిఫైడ్ బుక్స్లో ఉంటుంది. వాల్యూమ్ 1, 2, 3, 4 ఉంది. ఆ 4 బుక్స్ మీకు ఎక్కడైనా దొరికే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ దొరుకుతుంది. ఆ బుక్స్ని కంపల్సరీ ఓల్డ్ ఎడిషన్ చూడండి. న్యూ కాకుండా ఓల్డ్ దొరికితే కొద్ది ఇంకా బాగుంటుంది. సబ్జెక్ట్ డెప్త్ ఉంటుంది, అది ఇలాంటి ఎగ్జామ్స్కి బేసిక్స్ అనమాట యూనిఫైడ్ బుక్స్ అనేది. ఒకసారి మీకు చూపిస్తాను ఓల్డ్ బుక్స్ ఎలా ఉందని. ఒకవేళ మీకు దొరికింది అనుకో, మీరు దాన్ని ముందు కొని పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బేసిక్స్ ఒక ఫండమెంటల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే డిగ్రీలో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, నేను కూడా ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు కూడా వేరే వాళ్ళు సజెషన్ చేశారు బీఎస్సీ యూనిఫైడ్ బుక్స్ చదవండి. బట్ దాని నుంచి మ్యాక్సిమం ఇంకొకటి దీనిలో నేను ఇంక్లూడ్ చేయట్లేదు, ప్లస్ సెట్ ఎగ్జామ్ కూడా, ఎనీ సెట్ ఎగ్జామ్. ఓకేనా, ఎనీ సెట్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా కానీ ఈ బేసిక్ బుక్స్ అనేది కంపల్సరీ అవసరమైంది. ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు కూడా ఇలాంటి బుక్స్ ఎక్కడైనా సెకండ్స్ దొరికితే మాత్రం తీసుకోండి. ఇప్పుడు కొత్తగా ఉండే వర్షన్స్ ఎలా ఉంటుంది, సెమెస్టర్ ప్యాటర్న్ వర్షన్ ఉంది. బట్ ఓల్డ్ బుక్స్ అనేది కరెక్ట్గా ఉంది. ఒకసారి చూపిస్తాను మీకు, ఇది యూనిఫైడ్ బుక్స్ వాల్యూమ్ 1, ఇది మెకానిక్స్ వేవ్స్ అండ్ ఆసిలేషన్. ఓకేనా, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఓకేనా, థర్మోడైనమిక్స్ అండ్ ఆప్టిక్స్, ఇది థర్డ్ వన్. ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇది ఫోర్త్ వన్. మోడర్న్ ఫిజిక్స్, ఓకేనా, క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించిన అన్ని మ్యాక్సిమం దీనిలో బేసిక్ దీనిలో ఉంటుంది. ఓకేనా, ఒకసారి ఈ బుక్స్ మీరు వెరిఫై చేస్తే నెక్స్ట్ మీరు క్వాంటమ్ మెకానిక్స్ చదివేటప్పుడు మీకు ఇక్కడ ఉండే కాన్సెప్ట్ అక్కడ యూస్ అవుతుంది అన్నమాట. ఇది ఒక బుక్కే కాదండి, మ్యాక్సిమం 4 బుక్స్ కూడా. క్లాసికల్ మెకానిక్స్ అవ్వచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిజం అవ్వచ్చు, స్టాటిస్టికల్ మెకానిక్స్ అవ్వచ్చు, అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, అన్నిటికీ బేసిక్స్ ఎక్కడ ఉంటుందంటే ఈ 4 బుక్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ 4 బుక్స్ 1, 2, 3, 4. ఓకేనా, వీలైనంత మాత్రం ఈ బుక్స్ దొరికే విధంగా చూడండి, కొని పెట్టుకోండి. నేను కొనేటప్పుడు నాకు కిలో 100 రూపీస్ అయింది ఒక బుక్, కిలో 100 రూపీస్ అయింది. ఎందుకంటే ఓల్డ్ ఎడిషన్ కాబట్టి అక్కడ సెకండ్స్ దొరుకుతుంది. ఒకసారి ఈ బుక్ చూద్దాం, ఇది ఎంత ఉంది కాస్ట్, ఈ మోడర్న్ ఫిజిక్స్ అనేది దీంట్లో 120 రూపీస్ ఉంది. అప్పుడు ఎంత నేను కొన్ని ఉంటా, సగం రేట్ అంటే 60 రూపీస్ కొన్ని ఉంటాను. ఓకేనా, మంచి కంటెంట్ ఉండే బుక్స్ అండి. మ్యాక్సిమం బేసిక్స్ ఎక్కడ ఉందంటే ఇలాంటి బుక్స్. ఓకేనా, ఎందుకంటే నేను ఇలాంటి ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ బుక్స్ చాలా హెల్ప్ఫుల్ చేసింది నాకు. ఇలాంటి ఎగ్జామ్ నేను రాసేటప్పుడు ఈ బుక్ అనేది చాలా యూస్ అయింది నాకు. ఎందుకంటే డిగ్రీ లెవెల్ ఈ బుక్సే నేను వాడాను. ఓకేనా, ఈ బుక్సే వాడాను. క్వాంటమ్ మెకానిక్స్ అనేది నాకు, క్వాంటమ్ మెకానిక్స్ అంటే నేను భయపడేవాడు. ఎందుకంటే అర్థం కాదు, క్లారిటీగా ఎవరు చెప్పట్లేదు. కానీ ఈ బుక్స్ నేను జస్ట్ చదివిన తర్వాత క్వాంటమ్ మెకానిక్స్, జెట్లీ క్వాంటమ్ మెకానిక్స్ మంచి బుక్ ఏదంటే జెట్లీ ఆథర్, ఆ బుక్ చదవడం అనేది కూడా బేసిక్స్ ఎక్కడ ఉండదంటే ఈ బుక్స్ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ బుక్స్ మాత్రం తప్పకుండా కొనుక్కోండి, మీకు లైఫ్లో కంపల్సరీ యూస్ అవుతుంది. అది మీరు డిగ్రీకి టీచ్ చేసినా లేదా ఎంఎస్సీకి టీచ్ చేసినా లేకపోతే పిహెచ్డి గైడ్గా ఉన్నా కూడా కానీ కంపల్సరీ యూనిఫైడ్ బుక్స్ అనేది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.